మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే వెల్కమ్ టు తెలుగు న్యూస్ రంగులన్నింటిలో అత్యంత పురాతనమైనది ఏంటో తెలుసా ఆసక్తికర విషయాలు ఇవే అదేంటి రంగులలో పురాతనమైనది ఏంటి అనుకుంటున్నారా అవును మనం చూసే రంగుల్లో కొన్ని అత్యంత పురాణమైనవి కూడా ఉన్నాయట అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా సాధారణంగా ఈ ప్రపంచంలో అత్యంత పురాతనమైన రంగులు ఏవి అంటే చాలామంది తెలుపు లేదా నలుపు అనుకుంటారు అయితే ఆ రెండింటి కంటే మరో రంగు అత్యంత పురాతన రంగుగా పేరుగాంచిందట ఇది ఏమాత్రం మీరు అస్సలు ఊహించలేరు యావత్ భూమిపైనే అత్యంత పురాతన రంగుగా గులాబీ రంగు పేరొందింది దీనిని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో కనుగొన్నారు సుమారు ఒకటి పాయింట్ ఒక బిలియన్ సంవత్సరాల వయస్సు గల ఈ ప్రకాశవంతమైన గులాబీ రంగు ఆఫ్రికాలోని సహారా ఎడారిలో లోతైన రాళ్ల నుండి సంగ్రహించబడింది ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు నూర్ ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించారు ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు నూర్ గునేలి ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించారు ఈ రంగు పశ్చిమ ఆఫ్రికాలోని మౌరిటానియాలోని తౌడేని బేసిన్ సముద్ర నల్లరాయి నుండి తీసుకోబడిందని చెప్పారు ఇది గతంలో కనుగొన్న రంగువర్ణ ద్రవ్యాల కంటే అరబిలియన్ సంవత్సరాల పురాతనమైనదని వివరించారు తమ పరిశోధనల గురించి నూరు వివరించారు ఇవి సముద్రంలో నివసించే పురాతన కిరణజన్య సంయోగ జీవులచే ఉత్పత్తి చేయబడిన ప్రకాశవంతమైన గులాబీ రంగు క్లోరోఫిల్ పరమాణు శిలాజాలు ఈ జీవులు ప్రస్తుతం ఉనికిలో లేనప్పటికీ చాలా కాలం ముందే ఇవి ఉన్నాయి ఒక అధ్యయనం ప్రకారం శిలాజాల నుండి పొందిన రంగులు ముదురు ఎరుపు నుండి ఊద వరకు సాంద్రీకృత రూపంలో ఉంటాయి అయితే వాటిని ద్రవాలు జోడించడం ద్వారా కరిగించినప్పుడు అవి ప్రకాశవంతమైన గులాబీ రంగులో మారాయని చెప్పారు పురాతన రంగుల విశ్లేషణ సుమారు ఒక బిలియన్ సంవత్సరాల క్రితం సముద్రంలో ఆహార గొలుసుకు చిన్న సైనోబ్యాక్టీరియా ఆధారమని నిర్ధారిస్తుందని నూరు పేర్కొన్నారు ఆ సమయంలో జంతువులు ఆ సమయంలో జంతువులు ఎందుకు లేవని వివరించడానికి ఇది సహాయపడింది అదే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ సీనియర్ లీడ్ రీసెర్చర్ జోచెన్ బ్రోక్స్ దీనిపై స్పందించారు ఆల్గే వంటి పెద్ద చురుకైన జీవుల ఆవిర్భావం బహుశా పెద్ద ఆహార కణాల పరిమితి సరఫరా వల్ల అడ్డంకి కావచ్చని అభిప్రాయపడ్డారు సైనోబ్యాక్టీరియా కంటే వెయ్యి రెట్లు పెద్దవని మైక్రోస్కోప్లో వాటిని చూడొచ్చని వివరించారు